తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడవి మల్లె 10వ భాగం. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. మీకు నేను వినిపించే కథలు కనుక మీకు నచ్చినట్టయితే మీ బంధువులను మీ స్నేహితులందరినీ ఛానల్లో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. ఛానల్లో కథలకి అంత ఇది రావట్లేదు నాకు సపోర్ట్. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, ఇంత కష్టపడుతూ ఇంత చేసిన తర్వాత ఫలితం లేకపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఒక్కసారి మీ శ్రీనివాస్ని మీ బంధువుగా తలచి మీరు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కథలోకి వెళ్దాం. కారు పోర్టికోలోకి వచ్చిన శబ్దం విని కాంతమ్మ విసవిసలాడుతూ వరండాలోకి వచ్చి నిల్చుంది. అర్ధరాత్రి దాకా దాన్ని వెంటేసుకుని ఏ రాజ్యాలు వెళ్తున్నారు, గర్జించింది కాంతమ్మ. కారు దిగి డోరు వేయబోతున్న కృష్ణారావు చెయ్యి అలాగే ఆగిపోయి తెల్లమొహం వేసి కాంతమ్మ మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏమిటలా చూస్తావు, ఏది అది, ఇంకా కారు దిగదే, కటువుగా అంది కాంతమ్మ స్వరం. కృష్ణారావు అయోమయంగా చూశాడు కాంతమ్మ మొహంలోకి. ఆమె చూపుల్ని తట్టుకోలేక అటు ఇటు చూస్తూ మొహం ఇబ్బందిగా పెట్టాడు. ఇంతలోనే ఆ జూలిని తన కారులో ఎక్కించుకుని వెళ్ళినట్టు దీనికి ఎవరు చెప్పారా భగవంతుడా అనుకుంటూ కృష్ణారావు రాబోయే గాలి దుమారాన్ని ఊహించుకుంటూ గుటకలు మింగసాగాడు. కాంతమ్మ విసురుగా కారు దగ్గరికి వచ్చి కారులోకి చూసి తెల్ల మొహం వేసింది. కృష్ణారావుకు నవ్వొచ్చింది. తన భార్య నిజంగానే పిచ్చిది, లేకపోతే దాన్ని కారులో ఎక్కించుకుని తన ఇంటికి వస్తాడని ఎలా ఊహించుకుంటుంది. ఏది అది, ఎవరు ఊపిరి బిగబట్టే ప్రయత్నం చేశాడు. ఎవరేమిటి, రజనీ ఎక్కడ, రజనీయా, కృష్ణారావు తేలిగ్గా నిట్టూర్చాడు. మళ్ళీ అంతలోనే ఆ ప్రశ్న అర్థం చేసుకుని తెల్లబోయాడు. రజనీ ఏదన్న నన్ను అడుగుతావే, ఇంట్లో లేదా, విస్మయంగా ప్రశ్నించాడు. మీకు తెలియకుండా ఇంత పొద్దుపోయిందాక అది ఎక్కడ తిరుగుతుంది, నిలదీసి అడిగింది కాంతమ్మ. అదే నిన్ను అడుగుతున్నాను తల్లివి, ఇంట్లో ఉండి ఈడొచ్చిన పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతుందో కూడా తెలుసుకోవటం లేదన్నమాట. భార్యను దబాయించడానికి కారణం దొరికిందే చాలన్నట్టుగా ఖచ్చితంగా ప్రశ్నించాడు. బాలేవారే, నాకేం తెలుసు, ఇంట్లో లేకపోతే మీతోనే వచ్చింది అనుకున్నాను, కూతురు ఏమైపోయిందో అని దిగులుతో నీరసంగా అంది కాంతమ్మ. గేటులో రిక్షా వచ్చి ఆగింది. కాంతమ్మ కృష్ణారావు ఆదుర్దాగా చూశారు. రిక్షాలోంచి ముందు చంద్రం దిగాడు, ఆ వెనకనే రజనీ దిగింది. ఆ దృశ్యం చూసిన కాంతమ్మకు మతిపోయినట్టే అయింది. కృష్ణారావుకి కోపంతో వళ్ళు తెలియలేదు. కాంతమ్మ గాలి దుమారంలాగా గేటు దగ్గరికి దూసుకొచ్చింది. ఏమయ్యా, నువ్వు అడ్డమైన వాళ్లతో తిరిగేది కాకుండా ఈడొచ్చిన పిల్లను కూడా చెడగొడుతున్నావా, కాంతమ్మకు కోపంలో మాటలు పెగలలేదు. ఎరా, మమ్మల్ని ఇలాగైనా బతికిన వదలుచుకోలేదా, అర్ధరాత్రి దాకా పసిదాన్ని ఆ అలగా కుంపల్లో తిప్పుతావా, కోపంతో అరిచాడు కృష్ణారావు. ఇలా పరిణమిస్తుందని ఊహించని చంద్రం కొయ్యబారి నిల్చుండిపోయాడు. ఎరా మాట్లాడవు, అసలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు, కోపంతో కృష్ణారావు స్వరం వడికింది. చివరికి మా మీద ఇలా పగ సాధిస్తున్నావా నాయన, నా బిడ్డను పాడు చేయటానికి కూడా పాల్పడ్డావా, పాపిస్టివాడా వదిన. చంద్రం ఇంతకంటే ఏమీ మాట్లాడలేకపోయాడు. నీ చూడా, నీ అక్కను ఇలా తీర్చుకుంటావా, నీ అక్కస్సు, నీ అన్నబిడ్డ, నీ అన్న నీ బిడ్డగా అదట్రా, దాన్ని బజార్ల పాలు చేయాలని చూస్తున్నావా అన్నయ్య, బాధగా గట్టిగా అన్నాడు చంద్రం. ఎవడ్రా నీకు అన్నయ్య, ఇంత నీచానికి పాల్పడ్డ నీకు నన్ను అన్నయ్య అని పిలిచే అధికారం కూడా లేదు. నేనేమి నీచెప్పు పనులు చేయలేదు, నిజం తెలుసుకోకుండా నిజం చెప్పబోయి మళ్ళీ రజనీ మొహంలోకి చూసి ఆగిపోయాడు చంద్రం. రజనీ బిక్కమొహం వేసి చంద్రం కళ్ళలోకి ఆదుర్దాగా చూసింది. రజనీకి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి ఆగిపోయాడు. ఏమిట్రా నిజం, రజనీని బయటికి తీసుకెళ్ళటం నిజం కాదా, రజని క్షేమం కంటే నాకు కావాల్సిందేం లేదు, నీకు కారుల్లో షికారుతోనూ వదినకు నీతో పోట్లాడటంతోనూ సరిపోతుంది, దాని మంచి చెడ్డలు మీ ప్రవర్తన మీద ఆధారపడున్నాయని మర్చిపోవద్దు. ఇవాళ సాయంత్రం నిన్ను కారులో, కృష్ణారావు మొహంలో రక్తం చుక్కలేదు, వెలవెలబోయి కాంతమ్మ వైపు చంద్రం వైపు చూశాడు. కాంతమ్మకు అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకపోతే రజని క్షేమం కోసం నేనేమైనా చేస్తాను, రజని సరిగ్గా స్కూల్కు వెళ్తుందో లేదో కనుక్కుంటూ ఉండండి, గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు చంద్రం. కృష్ణారావు భార్య మొహంలోకి చూడకుండా లోపలికి వెళ్ళాడు. కాంతమ్మకు చంద్రం మాటల్లో ఏదో చాలా లోతు అర్థం ఉన్నట్టు అనిపించింది. కృష్ణారావును అడిగినా లాభం లేదని తెలుసు. చిన్నగా రజనిని బుజ్జగించి అన్ని విషయాలు తెలుసుకుంది. కోపంగా కృష్ణారావు దగ్గరికి వచ్చి నిల్చుంది. ఆ జూలీ ఎవరు,
కృష్ణారావు ఉలిక్కిపడ్డాడు. కాంతమ్మ ముఖంలో ఏడుపు, కోపం ముప్పిరి ఉంటున్నాయి. క్షమించు కాంతం, నీకు నేను ఏ అన్యాయమూ చేయలేదు. ఈ మధ్య మరీ నువ్వు గొడవ పెడుతుంటే ఎక్కువ సమయం బయట గడిపేవాణ్ణి. మనసు బాగుండక జూలీతో కాలక్షేపం కోసం కాస్త చనువు పెంచుకున్న మాట నిజమే అన్నాడు కృష్ణారావు కాంతమ్మ దగ్గర అబద్ధం ఆడి లాభం లేదని తెలుసుకుని. నాకు ఇంత అన్యాయం చేస్తారని కళ్ళలో కూడా అనుకోలేదు. కాంతమ్మ కళ్ళు తుడుచుకోసాగింది. క్షమించు కాంతం, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. మీరు ప్రవర్తించినా చంద్రం ఊరుకుంటాడయ్యే, మీకు మీ అంతుకు అనుకోడు. కాంతమ్మ స్వరంలో చంద్రం ఎడల అభిమానం స్పష్టంగా గోచరించింది. కృష్ణారావు విస్మయంగా నోరు తెరుచుకుని కాంతమ్మ మొహంలోకి చూశాడు. ఏమిటలా చూస్తారు, రజని అంతా చెప్పింది. పాపం చంద్రం తప్పేమీ లేదు, మన రజని బడి కొట్టి ఆ రాజాగడితో షికారులు తిరుగుతుందట. అది చూసి చంద్రం రాజాను కొట్టి రజని ఇంటికి తీసుకొచ్చాడట. కృష్ణారావు కాంతమ్మ మొహంలోకి అయోమయంగా చూశాడు. ఈవేళ చంద్రం దేవుళ్ళో అడ్డుపడకపోతే మన రజని ఏమై ఉండేదో, మనం ఎన్ని వినాల్సి వచ్చేదో అంది కాంతమ్మ. రజని జరిగిందంతా మళ్ళీ తండ్రికి వల్లించి చెప్పింది. కృష్ణారావు మౌనంగా అంతా విన్నాడు. రజని గౌరీ గురించి చంద్రం చెప్పిన విషయాలను కూడా వల్లించింది. చంద్రాన్ని అర్థం చేసుకోకుండా ఇంటికి వచ్చినప్పుడల్లా అవమానించి నిందించడాన్ని తలుచుకుని కాంతమ్మ కృష్ణారావులు బాధపడ్డారు. అయితే రంగన్న చెప్పిన విషయం కూడా నిజమే అయి ఉండాలి అన్నాడు కృష్ణారావు తనలో తను మాట్లాడుకుంటున్నట్టు. ఏ విషయం, కాంతమ్మ ఆదుర్దాగా ప్రశ్నించింది. అప్పుడు పోయిన 1000 రూపాయలు ఆ నాగేంద్రంగాడే కాజేశాడట. వాడి జిమ్మడ ఎంత పనిచేశాడు, బిడ్డను అనుమానించి ఎంత అవమానపరిచాం అంది కాంతమ్మ బాధగా. కాంతమ్మ మనసు ఎంత కఠినమైందో అంత మెత్తనైనది అనుకున్నాడు కృష్ణారావు. మీరు నేను చెప్పినట్టు ఒకటి చేస్తారా, కాంతమ్మ భర్తను మెత్తగా అడిగింది. ఏమిటి అన్నట్టు చూశాడు కృష్ణారావు. జూలీని, నాగేంద్రంగాడిని మన కంపెనీలోంచి తీసేయాలి. కృష్ణారావు ఉలిక్కిపడ్డాడు. ఏ అంత ఎగిరిపడుతున్నారు, దాన్ని కంపెనీలోంచి తీయాలంటే అంత బాధగా ఉందా, కాంతమ్మ యుద్ధానికి నడుం కడుతున్నట్టుగా ప్రశ్నించింది. అబ్బే అది కాదు, వాళ్ళని రేపే ఉద్యోగాల నుంచి తొలగించేస్తాను అన్నాడు కృష్ణారావు ఎటో చూస్తూ. నిజంగా, ఏది నా మొహంలోకి చూసి చెప్పండి. నిజంగానే అన్నాడు కానీ కాంతమ్మ మొహంలోకి చూడలేదు, ఎటో చూస్తున్నాడు. ఇంకొకటి కూడా చేయాలి. కృష్ణారావు తలెత్తి కాంతమ్మ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. రేపే వెళ్ళి చంద్రాన్ని ఇంటికి పిలుచుకుని వచ్చేయండి. కృష్ణారావు అర్థం కానట్టుగా చూశాడు. ఏమిటి అలా చూస్తారు, బెల్లం కొట్టిన రాయిలాగా. రేపొద్దున్నే వెళ్ళి చంద్రాన్ని ఎలాగైనా ఒప్పించి పిలుచుకుని రండి. వాడు వస్తాడంటావా, సందేహాన్ని వెలిబుచ్చాడు. ఎందుకు రాడు, నేను కూడా వస్తాను, నేను ఒప్పించి తీసుకొస్తాగా. కృష్ణారావు కాంతమ్మలోని మార్పుని చిత్రంగా చూశాడు. ఏ అంత ఆశ్చర్యంగా ఉందా, నన్ను అంత రాక్షసి అనుకుంటున్నారా మీరు. చంద్రం లేకపోతే నేనేమైపోయేదాన్నో, నువ్వేమో నాకు తెలియకుండా దాన్ని వేసుకుని తిరిగేవాడివి, ఇదేమో ఆ రాజాగాడితో ఎటో పారిపోయి ఉండేది. ఏ మొహం పెట్టుకుని చంద్రం ఇంటికి వెళ్ళమంటావు అన్నాడు కృష్ణారావు కాంతమ్మ ధోరణిని మరోవైపుకు తిప్పే ప్రయత్నంలో. మీరు రాకపోతే మానేయండి, నేను రజని వెళ్ళి తీసుకొస్తాం. కాంతమ్మ కంఠంలో నిష్ఠూరం. నేను మాత్రం ఎందుకు రాను, మొహం చల్లటం లేదు అన్నాను అన్నాడు కృష్ణారావు. గడియారం 12 కొట్టింది. అందరూ లేచారు. అందరి మనసులు చాలా తేలిగ్గా ఉన్నాయి. అంతే కదండి, మరి ఇంట్లో అంతా చక్కబడుతుంది అని అన్నప్పుడు ఏ ఇంటి పెద్దకైనా ఏ ఇంటి ఆడవారికైనా ఎంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ అందరం కలవబోతున్నాం అన్నప్పుడు, ఇది నా మాటలు అనుకోండి, వాసిరెడ్డి సీతాదేవి గారిది కాదు. ముగ్గురు 3 విధాల చంద్రం గురించి ఆలోచిస్తూ పడుకున్నారు ఆ రోజు. ఆ రాత్రి ఎవరికీ సరిగా నిద్రపట్టలేదు. బాధలో నిద్ర పట్టదు, ఆనందంలోనూ నిద్ర పట్టదు. ఇదే సృష్టి వైచిత్ర్యం. ఇక ప్రసాదరావు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగాలు పడి కూర్చుంటాడు. దేనికోసం లోపల కుమిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. చూడటానికి పెద్ద జబ్బు పడి లేచిన వాళ్లే ఉన్నాడు. తండ్రి బాలకం చూస్తున్న హేమకి ఏవీ పాలు పోవట్లేదు. బాధ కారణం అడిగితే చెప్పడు, ఒంట్లో బాగాలేదని మాత్రం అంటాడు. హేమ బలవంతం మీద ప్రసాదరావుని 2 డాక్టర్లకు కూడా చూపించింది. కానీ ప్రత్యేకమైన జబ్బేమీ లేదని చెప్పటం జరిగింది. తనల గురించే నాన్న అంత కుమిలిపోతున్నాడని చివరికి హేమ నిర్ధారణ చేసుకుంది. చంద్రం తిరిగి రాగానే నాన్న ఉప్పొంగిపోయాడు. తమ ఇద్దరి మధ్య నానాటికి పెరుగుతున్న అగాధాన్ని చూసి కుమిలిపోతున్నాడు. తనిక తండ్రి ముందు దిగులు గాని ఆలోచిస్తున్నట్టుగా కానీ కూడా కనిపించకూడదు. చంద్రం అంటే తనకు లక్ష్యం లేనట్టు, ఇష్టం లేనట్టు నటించాలి. హేమ చంద్రం అంటే తన మనసులో ఏ ప్రత్యేక భావన లేనట్లే నటించసాగింది. అయినా ప్రసాదరావులో పెద్ద మార్పేమీ కనిపించక కలత పడిపోతుంది. అనురాధను కలుసుకున్న నాటి నుంచి కంటికి కొనుకు లేని ప్రసాదరావు నీరసంగా తయారయ్యాడు. ఎప్పుడు గిరిజ గురించే ఆలోచనలు.
తన బిడ్డ ఎక్కడుందో, కానీ ఆ పేరుగల పిల్లలు లేనిదే తన వల్ల అనురాధ జీవితం నాశనమైపోయింది. కనీసం ఆమె బిడ్డనైనా ఆమెకి చేర్చగలిగితే తను చేసిన పాపానికి కొంత నిష్కృతి ఉంటుంది. ఇటు చూస్తే ఆమె పరిస్థితి ఇలా ఉంది. ఆ చంద్రం మళ్ళీ తిరిగి రాకుండా ఉన్నా బాగుండేది. హేమ అభిమానం గల పిల్ల, అసభ్యకరమైన పనులను వేటిని భరించలేదు. అనురాధ విషయం తెలిస్తే అసలే గాయపడున్న హేమ హృదయం పగిలిపోతుంది. తనంటే హేమకి ఎంతో గౌరవం. తను ఇంత నికృష్టపు పని చేశాడని తెలిస్తే హేమ తనను కూడా క్షమించదు. హేమ తనను అసహించుకోవటం తను భరించలేడు. ఇక అకస్మాత్తుగా గదిలో దీపం వెలిగింది. మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న ప్రసాదరావు గాబరాగా కన్నీళ్లు తుడుచుకున్నాడు. పాల గ్లాస్ పట్టుకుని హేమ కొయ్య బొమ్మలా నిలిచింది ప్రసాదరావు మంచం దగ్గరలో. ఏమ్మా పాలు తెచ్చావా? ప్రసాదరావు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో లేచి కూర్చుని హేమ చేతిలో గ్లాస్ అందుకున్నాడు. ఎందుకు నాన్న కన్నీరు? మీరేదో మనసులో పెట్టుకుని కుమిలిపోతున్నారు. నాతో చెప్పకూడని రహస్యాలు కూడా ఉన్నాయా? హేమ గద్గద స్వరంతో అంది. అబ్బే అదేం లేదమ్మా, నాకంతా తెలుసు నాన్న, నేనేం పసిపిల్లను కాను. ప్రసాదరావు బెదురుగా హేమ మొహంలోకి చూశాడు. ఇంత మాత్రానికి అంతగా ఇదైపోవాలా నాన్న? ఇప్పుడు అంత పుట్టి మునిగిపోయిందేమిటో నాకు అర్థం కావట్లేదు అంది హేమ తండ్రిని మెత్తని స్వరంతో మందలిస్తున్నట్టుగా. ప్రసాదరావు అయోమయంగా హేమ ముఖంలోకి చూశాడు. తనెదుటో మాట్లాడుతున్నది హేమయేనా? నేను వివాహం చేసుకోలేదనేగా మీ విచారం, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకురండి. ప్రసాదరావు తేలిగ్గా నిట్టూర్చాడు. అనురాధ విషయం హేమకు తెలిసిపోయిందేమో అని బెదిరిపోయాడు. ఏం నాన్న మాట్లాడరు, నా మాట మీద నమ్మకం లేదా? మీకు శంకర్రావు అంటే చాలా ఇష్టం కదా, ఒకటి రెండు సార్లు అతని విషయం కూడా నాతో అన్నారు. నేను ఆయన్ని వివాహం చేసుకుంటాను, ముహూర్తం పెట్టించండి. హేమ యాంత్రికంగా అనేసింది. మనసులో ఎవరి మీదనో కసి తీర్చుకుంటున్నట్టుగా అనిపించింది. ప్రసాదరావు ఓ క్షణం హేమ మొహంలోకి జాలిగా చూశాడు. ఎందుకమ్మా అంత విరక్తి? నీ మనస్సు నాకు తెలియదా? చంద్రం చాలా మంచి కుర్రవాడు, తెలివైనవాడు. కాకపోతే నాన్న, ఆవేశంగా అరిచింది హేమ. ఎందుకమ్మా అలా ఉద్రేకపడతావు? చంద్రంతో రేపే మాట్లాడతాను. ఆ వివాహం కాస్త అయ్యిందనిపిస్తే ఆ చెడు సావాసాలు వెంటనే మానేస్తాడు. నీకిష్టం లేని పని చంద్రం చేయడని నాకు బాగా నమ్మకం ఉంది. నాన్న, చంద్రాన్ని వివాహం చేసుకుంటానని మీతో అన్నానా? హేమ తీవ్రంగా అంది. ప్రసాదరావు అర్థం కానట్టుగా హేమ మొహంలోకి విస్మయంగా చూశాడు ఒక క్షణకాలం పాటు. నువ్వు చెప్పాలా తల్లి, కన్న తండ్రిని? నీ మనస్సును ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అన్నాడు ప్రసాదరావు హేమ మొహంలోకి పరిశీలనగా చూస్తూ. హేమ మొహంలో రంగులు మారాయి. కోపం, అసహ్యం ఒకదానొకటి అంట ఒకటి ముందుకు తోసుకురావటానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు పొరపడుతున్నారు నాన్న, చంద్రం అంటే నాకు ఇష్టం లేదు, గౌరవం లేదు. చంద్రం అంటే అసలు నాకు అసహ్యం. ఉద్రేకంగా హిస్టీరియా ఫిట్లో మాట్లాడినట్టుగా గబగబా అనేసి పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది హేమ చకచక నడుస్తూ. ప్రసాదరావుకి మతిపోయినట్టయింది. వెర్రిగా హేమ వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడు. ఇక చంద్రం పిచ్చివాళ్లాగా వీధులన్నీ నిరుద్దేశ్యంగా తిరుగుతున్నాడు. ప్రొద్దుపోయినా ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. తను మంచి పని చేసినా ఇతరుల ముందు అది చెడుగా కనిపించి తను అపరాధిగా నిల్చోవాల్సి వస్తుంది. ఏమిటిదంతా? రజనిని తను చెడుత్రోవల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? అన్నయ్యకి అలాంటి ఊహ ఎలా కలిగింది? ఇంత దారుణమైన అపవాద, చెయ్యని దొంగతనం మెడకు తగిలించారా అన్నాడు. కానీ అంతకంటే కూడా ఇది దారుణమైన అపవాదు. ఎవరైనా తన బిడ్డను పెడత్రోవల్లో పెట్టుకుంటారా? చిన్నప్పటి నుంచి రజనిని తను ప్రాణప్రదంగా చూసుకునేవాడే, అసలు తన జీవితమే ఏదో శాపానికి గురైనట్టు అనిపిస్తోంది. అంత సంస్కారము, చదువు ఉన్న హేమ కూడా తనకు తనను అపార్థమై చేసుకుంది. ఒక నిమిషం ఆరాధిస్తుంది, మరో నిమిషం అసహించుకుంటుంది, ఆవగించుకుంటుంది. ఒక నిమిషం నువ్వే నా జీవిత సర్వస్వానివి అన్నట్టు ప్రవర్తిస్తుంది, మరో నిమిషంలో నువ్వు ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ హేమను ఎలా అర్థం చేసుకోవటం? ఇంతమంది తనను అపార్థం చేసుకున్నారంటే దానికి బాధ్యుడు తనేనేమో. ప్రకాశం చెప్పినట్టు తను ఉండవలసిన చోటన ఉండకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు వచ్చి పడుతున్నాయేమో. అది చూడాలి. రేపే తను తన ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో తనకు హక్కు ఉంది. కాకపోతే భోజనం బయటే చేయొచ్చు. రజనిని చెడు సహవాసాల గురించి కాపాడాలన్నా, అన్నయ్యను జూలీతో తిరగకుండా చేయాలన్నా తన ఆ ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా హేమ ప్రేమను దక్కించుకోవడానికైనా తను తన ఇంటికి వెళ్ళక తప్పదు. ఇంటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న చంద్రం మనస్సు కొంత ఊరట చెందింది. వెంటనే హేమ దగ్గరికి వెళ్ళి తన నిర్ణయాన్ని చెప్పాలనుకున్నాడు. వాచి చూసుకున్నాడు. 9:30 అయింది. ఇంత పొద్దుపోయి వెళ్ళటం బాగా ఉండదు అని అనుకుని
తన నిర్ణయాన్ని హేమకు వినిపించకపోతే ఈ రాత్రంతా తనకు నిద్ర పట్టదు. ఫోన్ చేసి చెప్తే చంద్రం ఎదురుగా ఉన్న హోటల్లోకి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఎస్, హేమ స్వరాన్ని గుర్తించిన చంద్రం, నేనే హేమ చంద్రాన్ని అన్నాడు ఉత్సాహంగా. టక్కన రిసీవర్ పెట్టేసిన శబ్దం. చంద్రం మొహం మీద ఎవరో చాచి కొట్టినట్టు అయిపోయి కొయ్యబారిపోయాడు. హేమకు తన పేరు వినటం కూడా ఇష్టం లేదా? తన గొంతును వింటేనే ఆమెకు భరించరాని అసహ్యం కలుగుతోందా? చంద్రం మనస్సును ఏదో క్రూర మృగం నవ్వులుతున్నట్టుగా బాధ కలిగింది. బహుశా హేమకు తన పేరు వినిపించలేదేమో, రాంగ్ నెంబర్ అనుకుని పెట్టేసి ఉండొచ్చు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డి పరక కోసం ప్రయత్నించినట్టుగా చంద్రం తన మనస్సును ఊరడించుకోవటానికి ప్రయత్నించాడు. శక్తిని కూడా తీసుకుంటూ మళ్ళీ డయల్ చేశాడు. ఫోన్ ఎవరు ఎత్తటం లేదు. చంద్రం కూడా మొండిగా అలాగే రిసీవర్ పట్టుకుని నిల్చున్నాడు. ఎస్, ఈసారి స్వరం చాలా కటువుగా వినిపించింది. నేను హేమ చంద్రాన్ని. ఈసారి చంద్రం మాటలు చాలా నీరసంగా ఉన్నాయి. అయితే ఏమిటంటావు? నిర్లక్ష్యంగా అంది స్వరం. చంద్రానికి మాటలు కరువయ్యాయి. పెట్టేస్తున్నాను హేమ. ఒక్క ముఖ్య విషయం చెప్పాలని ఫోన్ చేశాను, నిరుత్సాహంగా అన్నాడు చంద్రం. నువ్వు నాతో చెప్పవలసిన ముఖ్య విషయాలు ఉంటాయని నేను అనుకోను. ఇంత పొద్దుపోయి అనవసరంగా నన్ను విసిగించకు హేమ. చంద్రం హృదయంలోని బాధ ఫోన్లో ప్రతిధ్వనించింది. హేమ రిసీవర్ పెట్టేసింది. చంద్రం చేతిలో రిసీవర్ పట్టుకుని అలాగే నిల్చుండిపోయాడు. ఏమిటి అలా నిల్చున్నారు? హోటల్ యజమాని పలకరింపుతో సిగ్గుపడి ఫోన్ పెట్టేసి బయటకు నడిచాడు. చంద్రానికి గుండెలో భూగోళం అంత ఖాళీ ఏదో గిరగిరా తిరుగుతున్నట్టుగా ఉంది. నువ్వంటే హేమకు అసహ్యం, నీకు అభిమానం లేదు అని ఎవరో గట్టిగా చెవుల్లో అరుస్తున్నట్టుంది. చంద్రం ఎలా ఇల్లు చేరాడో, ఎంత సమయం పట్టిందో ఆ కాస్త దూరం నడవటానికి అతనికే తెలియదు. బాగా పొద్దుపోయింది. గూడెం అంతా సద్దుమణి ఉంది. గౌరీ గడపకు చేరబడి కూర్చుని కూనికి పాటలు పడుతోంది. చంద్రం వచ్చిన అలికిడికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆమె తన కోసం నిరీక్షిస్తుందని అతనికి తెలుసు. మరోనాడైతే చంద్రం మనసు కృతజ్ఞతతో జాలితో నిండిపోయేది. కానీ ఈరోజు గౌరీ తన కోసం ఇంత పొద్దుపోయిందాక ఎదురు చూస్తూ కూర్చోవడం చంద్రానికి చిరాకు వేసింది. గౌరీని గమనించినట్టే లోపలికి వెళ్ళిపోయాడు. ప్రకాశం అప్పటికే గొరకపెడుతూ నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్న ప్రకాశం మొహంలోకి చూస్తూ ఓ క్షణం పాటు నిల్చున్నాడు చంద్రం. ప్రకాశం ఎంత అదృష్టవంతుడు! అందరికీ ప్రకాశంలాగా బ్రతకటం చేత కాదు. ఏ వస్తువు మీద ప్రత్యేకమైన వ్యామోహం లేని మనిషి కంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరేమో. ప్రకాశానికి తన బాధ అంటూ ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరి బాధ అతని బాధే. నిజంగా ప్రకాశం చాలా గొప్పవాడు. ఆలోచిస్తూ పక్కపరుచుకుని మేను వాల్చాడు చంద్రం. అన్నం పెట్టాను చిన్నగా జంకుతూ అంది గౌరీ మంచం దగ్గర నిల్చుని. గౌరీ మీద చంద్రానికి కోపం వచ్చింది. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో కొసరుకున్నాడు. గౌరీ మాట్లాడకుండా గిర్రును తిరిగి వెళ్ళిపోయింది. చంద్రం పక్క మీద అశాంతిగా పరులుతున్నాడు. నిద్ర రావటం లేదు. గౌరీ, హేమ. గౌరీకి తను కావాలి, తనకు హేమ కావాలి. హేమకు తనంటే అసహ్యం, గౌరీకి తనంటే ప్రాణం. హేమ తనను ఇసరిస్తుంది, విసుక్కుంటుంది. తన ఆమె చుట్టూ తిరిగి ఆమె చేత అవమానించబడటానికి చంకడు. గౌరీ తనను ఆదరిస్తుంది, ఆరాధిస్తుంది. తను ఆమెను ఈసడిస్తాడు. తను ఎంత బాధపడుతున్నాడో ఆ అమాయకురాలు కూడా అంతగా బాధపడుతుందేమో. గౌరీకి తను అన్యాయం చేయట్లేదు కదా. ఎవరో వెక్కి వెక్కి ఏడవటం వినిపించి చటుక్కున లేచాడు చంద్రం. వంటింట్లో గోడకు జేరబడి గౌరీ ఏడుస్తోంది. ఆమె పక్కగా అన్నం, పళ్ళెం, మంచినీళ్ళ గ్లాసు ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన చంద్రం మనస్సు వెల్లువైంది. తన ప్రవర్తనకు లోపల సిగ్గుపడ్డాడు. ఏమిటి గౌరీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను నిన్నేమన్నానని మెత్తగా అన్నాడు చంద్రం. కళ్ళు తుడుచుకుంటూ గౌరీ లేచి నిల్చుంది. పీట వాల్చి అన్నం పళ్ళెం పెట్టింది. నీ మనసును నొప్పించినందుకు సిగ్గుపడుతున్నాను గౌరీ, పీట మీద కూర్చుంటూ అన్నాడు. గౌరీ మౌనంగా నెయ్యి వడ్డించింది. నిన్ను చాలా బాధ పెట్టాను కదూ, జాలిగా అడిగాడు చంద్రం. కాదన్నట్టుగా తల ఊపింది. మరి ఏడ్చావెందుకు? నువ్వు అన్నం తినకుండా పడుకున్నావు, అందుకే. గౌరీ వాచి బరువుగా ఉన్న కనురెప్పల్ని ఎత్తి అమాయకంగా చూసింది చంద్రం మొహంలోకి. చంద్రం ఏదోగా అయిపోయాడు. నిష్కల్మషమైన గౌరీ ప్రేమను భరించలేకపోయాడు. హృదయం తొణికింది, కళ్ళు నిండాయి. తనకు ఊహ తెలిసిన తర్వాత తన కోసం ఇంత బాధపడే వ్యక్తిని చూడలేదు. తనను తిన్నావా లేదా అని ఆప్యాయంగా అడిగేవారు కూడా లేరు. తన అన్నం తినకుండా పడుకున్నందుకు గౌరీ ఏడుస్తోంది. గౌరీని బలంగా హృదయానికి హత్తుకోవాలన్న ఆవేశాన్ని ప్రయత్నం మీద అడుచుకున్నాడు చంద్రం. కొన్ని క్షణాల పాటు గౌరీని చూస్తూ కూర్చున్నాడు. నువ్వు భోజనం చేశావా గౌరీ? చంద్రం గొంతు వణికింది. చంద్రంలోని సంచలనాన్ని కొంతవరకు అర్థం చేసుకున్న గౌరీ చంద్రం మొహంలోకి చూసింది.
చంద్రం కళ్ళలోని ఆత్మీయతకు గౌరీ మనస్సు పులకరించింది. అన్నం తిన్నావా గౌరీ? మళ్ళీ అడిగాడు చంద్రం గౌరీని పరిశీలనగా చూస్తూ. లేదు. అయితే నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కలిసి తిందాం. గౌరీ అందంగా చూస్తూ ఆనందంగా నవ్వింది. వెన్నెల్లో అడవిలో ఒక అడవి మల్లె పువ్వు వికసించింది అనిపించింది చంద్రానికి. ఇక చంద్రం గేటు తీసుకుని లోపల ప్రవేశించేటప్పటికీ హేమ ఇంటి ముందున్న తోటలో పచారులు చేస్తోంది. చేతిలో ద హ్యూమన్ మైండ్ అనే పుస్తకం ఉంది. లాన్లో కుర్చీలు వేస్తున్నాయి. ఆ లాన్లో ప్రవేశించిన చంద్రాన్ని మామూలుగా తెలిసిన వ్యక్తిని చూసినట్టు కుర్చీలు వేసి ఉన్న చోటుకొచ్చింది. కూర్చో చంద్రం అంది తనొక కుర్చీలో కూర్చుంటూ. ఆమె స్వరంలో విరక్తి, మొహంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో మాత్రం దాచిన దాగని వెలుగు కనిపిస్తోంది. చంద్ర కూర్చోలేదు. కళ్ళల్లో కోపం, మొహంలో అశాంతి, నుదురు మీద ముడతలు కనిపిస్తున్నాయి. కుడి చేత అరచేయిని మెడ మీద పెట్టుకుని మెడ వెనక్కి విరుచుకుంటున్నాడు. చంద్రం హేమ వైపు చూడలేదు. ఎటో చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చంద్రం ఎంతో బాధపడుతున్నట్టుగా చూసిన హేమ సహించలేకపోయింది. కక్షగా చంద్రాన్ని బాధించాలనిపిస్తుంది. ఒక్కోసారి తీరా తన కళ్ళ ముందు చంద్రం బాధపడుతుంటే చూడలేదు. ఏమిటో తన మనస్సే తనకు అర్థం కావట్లేదు. చంద్రం చెయ్యి పట్టుకుని, కూర్చో చంద్రం, ఎందుకంత బాధపడతావు? నువ్వు బాధపడటం నేను చూడలేను అనాలనిపించింది హేమకి. కానీ కేవలం కూర్చో చంద్రం అని మాత్రం అనగలిగింది. ఈసారి ఆమె స్వరంలో మెత్తదనానికి ఎటో చూస్తున్న చంద్రం హేమ కళ్ళల్లోకి చూశాడు విస్మయంగా. ఏమిటి నువ్వు? నిన్ను ఎలా అర్థం చేసుకోను? అంతలో నిర్లక్ష్యం, అంతలో ఆత్మీయత అని అడుగుతున్నట్టున్నాయి తీక్షణమైనటువంటి చంద్రం చూపులు. కళ్ళల్లోకి చూపోతున్న చంద్రం చూపుల నుంచి హేమ కళ్ళు దించుకుంది. ఒక్కసారిగా చంద్రం హేమ కుర్చీకి చాలా దగ్గరగా వచ్చి నిల్చుని ఆమె ముఖాన్ని రెప్పవేయకుండా చూడసాగాడు. హేమ వింతగా చంద్రం మొహంలోకి చూసింది. చంద్రంలో ఉద్రేకం మొదటిసారిగా చూస్తున్న హేమకు గుండె దడదడాడింది. చంద్రం ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది. చంద్రం హేమ కూర్చునున్న కుర్చీ చేతుల మీద చేతులు అణిచి ముందుకు వంగి హేమ మొహంలోకి అదోలా చూడసాగాడు. హేమకు ఊపిరి ఆడనట్టుగా ఇరుగ్గా అనిపించింది. ఏదో చిత్రమైన అనుభూతి ఆమెను చుట్టి వేసింది. చంద్రం చూపుల్లోని తీక్షణతను తట్టుకోలేక లేచి నిల్చోబోయింది. మరుక్షణంలో తన చుట్టూ చంద్రం చేతులు విడిపించుకోవటానికి ప్రయత్నించింది. చంద్రం ఆమెను మొరటుగా, బలంగా, ఉబికి వస్తున్న ఉద్వేగంతో గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. ఈ క్షణం కోసమే హేమ ఎదురు చూసింది. చంద్రంలో ఇలాంటి ధైర్యాన్ని, ఉద్విగ్నాన్ని, ఆ ఉద్వేగాన్ని ఆమెకు తెలియకుండానే ఆమె కోరుకుంది. ప్రేమతో కూడిన దౌర్జన్యంలో కరిగిపోయిన ఆడది ఉండదేమో. హేమకు ఆ క్షణం సమస్త ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది. ఇవాళ ఏదో తేలిపోవాలి. నేనంటే నీకు అసహ్యమా? నిజం చెప్పు హేమ, ఒక్కసారి చెప్పు. నేనంటే నీకు అసహ్యమో అని మళ్ళీ నా మొహాన్ని నీకు చూపించను, నిన్ను బాధించను, దూరంగా, నీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను ఆవేశంతో అన్నాడు చంద్రం హేమను బలంగా హృదయానికి హత్తుకుంటూ. ఒక్కసారిగా హేమలోని అభిజాత్యం, అభిమానం కరిగి కన్నీరుగా ప్రవహించసాగింది. ఇంతకాలం ప్రేమ, ద్వేషం మధ్య నలిగిపోతున్న ఆమె హృదయం ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి గురైంది. చంద్రం గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తున్నావా హేమ? నువ్వు బాధపడతావు, నన్ను బాధ పెడతావు. ఎందుకు హేమ? నీకేం కావాలో చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. హేమ చంద్రం గుండెలకు కరుచుకుపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. చెప్పు హేమ, నేనంటే నీకు ఇష్టమేనా అని లాలనగా అడుగుతూ హేమ కళ్ళు తొడవసాగాడు. ఉద్రేకం నుంచి కొంతవరకు బయటపడిన హేమ తనను చంద్రం చేతుల నుంచి విడిపించుకోపోయింది. పెనుగులాడుతున్న హేమను మరీ గాఢంగా హత్తుకున్నాడు. నేను వదలను. ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం కావాలి. నన్ను వివాహం చేసుకోవటం ఇష్టమేనా? అంగీకార సూచకంగా తలాడించి సిగ్గుతో మల్లె మొగ్గలాగా ముడుచుకుపోయింది చంద్రం బాహుద్వయంలో. నిజంగానా హేమ? నేనంత అదృష్టవంతున్నా? నాకేదో భయంగా ఉంది. ఏది? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు చాలు, అర్థం చేసుకోగలను. చంద్రం స్వరంలోని ఆదుర్దాకు హేమ కరిగిపోయింది. చంద్రం కళ్ళల్లోకి చూడటానికి అంతవరకు అతని గుండెల్లో దాచుకున్న మొహాన్ని ఎత్తింది. వెంటనే క్రూర మృగాన్ని చూసినట్టు బెదిరిపోతూ చంద్రం చేతులను విడిపించుకుని దూరంగా నిల్చుంది. ఎవరైనా వచ్చి ఉంటారని అర్థం చేసుకున్న చంద్రం వెనక్కి తిరిగి గేటు వైపు చూశాడు. గౌరీ నిల్చునుంది. చంద్రంకి మతిపోయింది. బెర్రి వాడిలా ఓ క్షణం కళ్ళప్పగించి చూశాడు. హేమ ముఖంలో జుగుప్స, కోపంతో లతల కంపించిపోతోంది. అది చూసిన చంద్రానికి గౌరీ మీద ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. గేటు దగ్గరికి దూకుడుగా వచ్చాడు. ఎందుకొచ్చావు?
గర్జించాడు. గౌరీ తలెత్తి చూసింది. అసలే అమాయకంగా ఆకర్షణీయంగా ఉండే ఆ పెద్ద పెద్ద శోక కళ్ళను జాలిగా పెట్టి చూసింది. కళ్ళల్లో నీరు కమ్ముకుంది. గౌరీ మొహంలోకి చూసిన చంద్రం కోపం అంతా మంచులాగా ఇట్టే కరిగిపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు గౌరీ అన్నాడు బాధగా. అంతవరకు భయంతో కనుకొనల్లో నిలిచిపోయిన కన్నీరు కట్టలు తెంచుకుంది. ఓయ్ పిల్ల, ఎందుకు వచ్చావు? సిగ్గులేదు మగాళ్ళని ఎత్తుక్కుంటూ రావటానికి? హేమ కోపంతో గట్టిగా మందలించింది. గౌరీ బెదురుగా చూసింది. చంద్రం దగ్గరికి వచ్చి నిల్చుంటూ చంద్రం హేమ మాటలకు తెల్లబోయాడు. హేమ ఇలా అసభ్యంగా కూడా ప్రవర్తించగలదా అనిపించింది. హేమకు తన ప్రవర్తన తనకే ఎబ్బెట్టుగా ఉంది. కానీ గౌరీ అంటే ఆమె కల అసూయ అందుకు కారణం. చంద్రం తనవాడు. మధ్యలో ఈ బజారు పిల్ల తన నుంచి చంద్రాన్ని వేరు చేస్తుందనే భావం హేమ అభిజాత్యాన్ని బాగా గాయపరిచింది. ఇంటికి వెళ్ళు గౌరీ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చంద్రం స్వరంలోని ఆప్యాయత హేమ మనస్సుకు తగిలిన గాయాన్ని రేపినట్టయింది. ప్రకాశం గౌరీ వెక్కిళ్ల మధ్య ఎలాగో అనగలిగింది. ప్రకాశం, ప్రకాశానికి ఏం జరిగింది? ఆదుర్దాగా ప్రశ్నించాడు చంద్రం. ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారు బావురు మంది గౌరీ. పోలీసులు పట్టుకెళ్ళటం ఏమిటి? పద వెళదాం. ఆదుర్దాగా ముందుకు అడుగు వేపుతున్న చంద్రం చేయి గట్టిగా పట్టుకుంది హేమ. చంద్రం ఆశ్చర్యపోయాడు. హేమను చూశాడు. ఏదో చాలా అతి నిగూఢమైన ఆజ్ఞనివ్వబోతున్న మహారాణిలాగా టీవీగా నిల్చుంది హేమ. ఆమె నిల్చునే తీరు, ముఖంలో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం, నేను ఆ గౌరీ కంటే ఎంత ఎత్తునున్నానో చూడు అన్నట్టుంది. క్షమించు హేమ, ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారట. నేను విన్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఇంతకాలం మరో విధంగా ప్రవర్తించింది, ఇప్పుడేమిటి ఇంత అధికారం చేస్తోంది? హేమ తన నాలో ఆజ్ఞాపించడం చంద్రానికి కొత్త అనుభూతి కలిగించింది. ఇంతకాలానికి హేమ తనకు చేరువైంది. ఇంతలోకే ఈ అవాంతరం. చంద్రం సందిగ్ధంలో పడ్డారు. నువ్వు తేల్చుకోదలిచినట్లే ఇవాళ నేను తేల్చుకోదలిచాను. నీకు నేను కావాలో ఆ జనం కావాలో తేల్చుకో. నేను చెప్పేది విను హేమ, నేనేమీ వినదలుచుకోలేదు. మధ్యలోనే చంద్రం మాటలు కడ్డూస్తూ ఖచ్చితంగా అంది హేమ. అది కాదు హేమ, ప్రకాశానికి నేను ఎంతో రుణపడున్నాను. అసలు విషయం ఏమిటో కనుక్కుని ఇప్పుడే వస్తాను. ఇంతవరకు వచ్చాక గౌరీ ముందు తన మాట చంద్రం కాదంటాం హేమ సహించలేకపోయింది. ముందు ఆ పిల్లను వెళ్ళిపోమ్మను, తర్వాత గంటాగిను వెళ్ళొచ్చు అంది హేమ ఖచ్చితంగా. అవివేకంగా మాట్లాడకు హేమ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రకాశం కష్టంలో ఉన్నాడని తెలిసి నన్ను ఇక్కడ కూర్చోమంటావా? హేమ జవాబు చెప్పలేదు. ఉబికొస్తున్న కోపాన్ని కింది పెదవి కొరుక్కుంటూ అణుచుకోవడానికి ప్రయత్నించసాగింది. నువ్వు నా జీవిత సర్వస్వానివి, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. కానీ ప్రకాశం, జీవితం కంటే మనిషికి విలువైంది ప్రపంచంలో ఏదైనా ఉందంటే అంతకంటే ఎక్కువైన వాడు. ప్రేమ కర్తవ్యం, ప్రేమ కోసం మనిషిని పాకులాడతాడు మనిషి. అందులో స్వార్థం ఉంది. ప్రేమను పొంది సుఖించడానికి ప్రయత్నిస్తాడు. నా దృష్టిలో కర్తవ్యం తర్వాతే ప్రేమ. ప్రకాశాన్ని రక్షించడం నా కర్తవ్యం. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు హేమ. చంద్రం హేమ కళ్ళల్లోకి ప్రాధేయపూర్వకంగా చూశాడు. హేమ కక్షగా పెదవిని కొరుక్కుంది. వెళ్ళు, కానీ మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. హేమ నీకు మతిపోయిందా? అవును, నాకు మతిపోయింది. అది ఇవాళైపోయింది. ఇంతకాలం పదిలంగా కాపాడుకున్న మతిని ఒక గంట క్రితమే పోగొట్టుకున్నాను అంటూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి పరిగెత్తింది. చంద్రం నిస్సహాయంగా హేమ వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుండిపోయాడు. బాధగా నిట్టూర్చి గౌరీతో బయలుదేరాడు. ఉత్సాహంగా తన పక్కనే నడుస్తున్న గౌరీని చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇంతకుముందు ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారని నేర్చింది, మరి ఆ దుఃఖం అంతా ఏమైనట్టు? గౌరీ ఏమిటి, ఇందాక ఏడ్చావు ఎందుకు? ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్లారనైనా? కాదన్నట్టుగా తల ఊపింది గౌరీ. మరి అయితే ఎందుకు ఏడ్చావు? ఆ పిల్లను నువ్వు అలా కావలించుకుంటే నాకెందుకో ఏడుపు వచ్చింది. అంత బాధలోనూ చంద్రానికి నవ్వొచ్చింది. అంతలోనే గౌరీ అమాయకత్వానికి జాలేసింది. మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నావు? చంద్రం కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ అమ్మాయికి నీ మొహం చూడనందిగా. నడుస్తున్న చంద్రం టక్కున ఆగిపోయాడు. గౌరీ ముఖం సంతోషంతో వెలిగిపోవటం చూశాడు. విషాదంగా నవ్వుకున్నాడు. అదండి ఈ భాగం. చూశారు కదా, ఒకళ్ళని ప్రేమిస్తే ఒకళ్ళకి బాధ, ఒకళ్ళకి ఆనందం. ఇంకొకళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి ఖేదం, వీళ్ళకి ఆనందం. అంతే, చివరికి అన్న వదినలతో సహా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి నలుగురు చంద్రం జీవితాన్ని చించి పాత రాస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. పేపర్ని చించేసి ఎవరికి వాళ్ళే ఏది పడితే అది ఊహించేసుకుని, ఎలా పడితే అలా అతని గురించి మాట్లాడేసుకుని, ప్రతివాడు ప్రెషర్ పెట్టేసి, నిజంగా
ఆ మనిషి ఎక్కడి నుంచో వచ్చి అంత బాధపడాల్సిన అవసరం ఉందా అనిపిస్తోంది ఇప్పుడు నాకు. ఎక్కడో ఉండటే ప్రశాంతంగా బ్రతికేవాడు. ఏది ఏమైనా, ఈ సీరియల్ నాకు కూడా నచ్చింది మీతో పాటు. ఈ ఇటువంటి మంచి మంచి కథలు నాకు అందించడానికి, అంటే మీకు అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ సభ్యులందరికీ ప్రణామాలు. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించి నా ఛానల్ని కొంతవరకు పైకి తీసుకెళ్ళగలరు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యుడు మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.